హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ గౌ అనేది ఇలా రాదు, ఇది రాంగ్, ఇలా వస్తుందన్నమాట. మనం యాజ్ ఇట్ ఈస్గా ఎలా రాస్తామో అలా రాసేసి తర్వాత ఇలా ఇవ్వాలి. దీన్ని గౌ అంటాము, ఇది రాంగ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో క ఖ గ ఘ గురింతలు చూడబోతున్నాము, ఎలా రాయాలో చూద్దాము. కాకు దీర్ఘమిస్తే కా, కాకు గుడిస్తే కి, కాకు గుడి దీర్ఘమిస్తే కి, కాకు కొమ్మిస్తే కు, కాకు కొమ్ము దీర్ఘమిస్తే కూ, కాకు సుడిస్తే క్రూ, కాకు సుడదీర్ఘమిస్తే కూ, కాకు ఎత్వమిస్తే కే, కాకు ఏత్వమిస్తే కే, కాకు ఐత్వమిస్తే కై, కాకు ఒత్వమిస్తే కో, కాకు ఒత్వ దీర్ఘమిస్తే కో, కాకు ఔత్వం ఇస్తే కౌ, కా పక్కన సున్నా పెడితే కమ్, కా పక్కన రెండు సున్నాలు పెడితే కహ. నెక్స్ట్ ఒత్తు కా చూద్దాము. కా, కాకు దీర్ఘమిస్తే ఖా, కాకు గుడిస్తే ఖి. ఇక్కడ ఒత్తుంది కాబట్టి మనం కొద్దిగా ఒత్తు ప్రొనౌన్సియేషన్ అనేది గట్టిగా పలకాలి. నెక్స్ట్ కీ, కాకు కొమ్మిస్తే ఖు, కొమ్ము దీర్ఘమిస్తే ఖూ, సుడిస్తే క్రూ, సుడి దీర్ఘమిస్తే క్రూ, ఎత్వమిస్తే ఖే, ఎత్వ దీర్ఘమిస్తే అదే ఎత్వ దీర్ఘమిస్తే ఖే. నెక్స్ట్ ఐత్వమిస్తే, ఐత్వమిస్తే ఖై, కాకు ఒత్తం ఇస్తే 1 మినిట్, కాకు ఒత్తం ఇస్తే ఖో, కాకు ఓత్వ దీర్ఘమిస్తే ఖో, కాకు ఔత్వం ఇస్తే ఖౌ, కా పక్కన సున్నా పెడితే ఖమ్, కా పక్కన రెండు సున్నాలు పెడితే ఖహ. నెక్స్ట్ గా చూద్దాము. గా, గాకు దీర్ఘమిస్తే గా, గా గుడిస్తే గి, గా గుడి దీర్ఘమిస్తే గీ, గా కొమ్మిస్తే గు, గా కొమ్ము దీర్ఘమిస్తే గూ, గాకు సుడిస్తే గ్రు, గాకు సుడి దీర్ఘమిస్తే గ్రూ, గాకు ఎత్తమిస్తే గే, గాకు ఎత్తవ దీర్ఘమిస్తే గే, గాకు ఐత్వం ఇస్తే గై, గాకు ఒత్వం ఇస్తే గో, గాకు ఓత్వ దీర్ఘమిస్తే గో, గాకు ఔత్వం ఇస్తే గౌ, గా పక్కన సున్నా పెడితే గమ్, గా పక్కన రెండు సున్నాలు పెడితే గహ. నెక్స్ట్ ఒత్తుగా, ఒత్తుగా తెలుసు కదా, ఇలా వచ్చి ఇలా రాయాలి. ఘ,
ఘా. నెక్స్ట్ ఘీ. ఆ తలకట్టు తీసేసి అక్కడ మనము గుడి అనేది పెడతాము. నెక్స్ట్ ఘీ. ఘా రాసి ఘాకు కొమ్మిస్తే ఘూ. ఘాకు కొమ్మ దీర్ఘమిస్తే ఘూ. ఘాకు సుడిస్తే గ్రూ. ఘాకు సుడి దీర్ఘమిస్తే ఘ్రూ. ఘాకు యత్వం తలకట్టు దగ్గర యత్వం ఇస్తే ఘే. నెక్స్ట్ ఏద్వ దీర్ఘమిస్తే ఘే. నెక్స్ట్ ఘై. నెక్స్ట్ సేమ్ ఘో అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఇలాగా రాస్తాం కదా, ఇలా వచ్చేసి ఇక్కడ ఒక కొమ్మ అనేది వస్తుంది. ఇలా రాస్తే ఘో. నెక్స్ట్ ఘో అనేది ఇలా వచ్చి ఇలా వస్తుందన్నమాట ఘో. మనము దీన్నే ఇంకోలా కూడా రాసుకోవచ్చు. ఇలా రాస్తాం కదా ఘో అనేది. నాకు ఇలాగే అలవాటు, అందుకే అలా వచ్చేస్తుంది. మనం ఇలా కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఇది ఘో. ఘో ఈ ఘోని ఇలా రాస్తాము, ఘో అని ఇలా రాస్తాం అన్నమాట. ఘౌ అవత్వం అనేది తలగడ్డ దగ్గర ఇస్తాము. నెక్స్ట్ ఘం. ఘం గహ. సరే కదా ఫ్రెండ్స్, ఇది క ఖ గ ఘ గురింతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.